తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణ రూపం ఆపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపార పరంగా లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీనటువంటి సలహాలు సూచనలు మీకు విసుగు పుట్టిస్తాయి. జీవిత భాగస్వామ్యంతో స్వల్పమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన అవసరాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ మాసం మీకు ఉపకరిస్తుంది. మీ మాట మంచితనం వలన ఎంతగా లాభపడవచ్చుననేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ రాశి వారు ప్రతినిత్యం విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఒత్తులను వెలిగించండి. నారాయణుని అనుగ్రహాన్ని పొందండి.